హలో ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు వ్లాగ్స్ అండ్ బెంగళూరు. గైస్ అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ కొండ అయితే ఈ వీడియోస్ అన్నీ పార్ట్ వన్, పార్ట్ టూ, పార్ట్ ఫైవ్ వరకు వీడియోస్ వచ్చాయి కదా కొండ మీద, ఆ వీడియోస్ అన్నీ ఆ కొండ మీద వీడియోస్ అన్నీ అయిపోయాయి. మేము కొండ దిగి వచ్చేసాము, చాలా దూరం వచ్చేసాము అన్నమాట. ఊరి దగ్గరకు వచ్చేసాము. ఊరి బయట చూడండి ఒక చిన్న అమ్మవారి గుడి ఉంది. సో ఇక్కడ కూర్చున్నాం అన్నమాట. ఇక్కడ ఏం డిసైడ్ చేసుకుంటున్నామంటే హార్స్లీ హిల్స్కి వెళ్దామని సడన్గా డిసైడ్ అవుతున్నామన్నమాట. అంటే కొండ మీదనే సగం తిరిగేటప్పుడే పిల్లలు అంతా కలిసి హార్స్లీ హిల్స్ కూడా వెళ్ళి వచ్చేద్దామన్నారు. సో మా అన్నయ్య డిస్కషన్ చేస్తున్నారు ఇప్పుడు, అవుతుందా టైము, వెళ్ళవచ్చా లేదా అని. ఫైనల్గా హార్స్లీ హిల్స్ వెళ్ళాలని అందరం కూడా డిసైడ్ అయిపోయాము. ఇప్పుడు మేము ఇంటికి వెళ్తున్నాం. ఇంటికి వెళ్ళే దారిలో కూర్చోండి. చిన్నగా ఇది ఒక చిన్న పిల్ల కాలువ, అంటే వర్షపు నీరు రోడ్డుకి ఇరువైపులా చిన్న కాలువల్లాగా ఉంటాయి కదా, వర్షపు నీరు వెళ్తూ ఉంటుంది కదా, అలాంటి కాలువలు ఒక పక్షి ఇలా ఒక చిన్న రంధ్రంలాగా చేసుకొని అక్కడ గుడ్లు పెట్టి పిల్లలు చేసిందన్నమాట. చూడండి, ఇంకా ఒక గుడ్డు అక్కడే ఉంది, రెండు పిల్లలు ఉన్నాయి. ఇవి ఏ పక్షి పిల్లలో తెలియదు అన్నమాట. సో ఇలా కూడా ఇవి జీవిస్తాయని నాకు అర్థమైంది. ఫైనల్గా ఇప్పుడు హార్స్లీ హిల్స్కి వెళ్ళబోతున్నాము. వెళ్ళే దారంతా కూడా చూపిస్తాను. అక్కడ వ్యూ అంతా కూడా చాలా బాగుంటుంది చూడండి. హార్స్లీ హిల్స్ వెళ్తున్నాం. కొండ మీదకి సగం దారికి వెళ్ళిన తర్వాత కొంచెం ఎంట్రన్స్లోనే ఇలా ఒక చిన్న చెరువు కనిపిస్తుంది. ఇది చాలా బాగుంటుంది చూడడానికి. చూడండి, ఎప్పుడు కూడా ఇక్కడ వాటర్ అనేది ఉంటుంది. ఓకే గాయస్, ఫైనల్గా డిసైడ్ చేసి మేమైతే హార్స్లీ హిల్స్ వచ్చేసాము. చూడండి, హార్స్లీ హిల్స్ మేము ఒక చోటుకు వచ్చామన్నమాట. అదేంటంటే ఇక్కడ కనిపిస్తుంది కదా వ్యూ, హార్స్లీ హిల్స్లో ఏమేమి ఉన్నాయో అంత అక్కడ ఆ లోపల ఉంటుందన్నమాట. మేమైతే ఇలా రాగానే చివరికి వచ్చేసాము. హార్స్లీ హిల్స్ కొండ మీద చివరికి వచ్చేసాము. అది కూడా మేము బైక్స్ మీద వచ్చాము. 4 బైక్స్ వేసుకొని అందరం కూడా వచ్చాము. ఇదేంటంటే ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ వ్యూ అంతా కూడా, ఈ స్పాట్ దీన్ని లవర్స్ స్పాట్ అంటారంట. నాకు పెద్దగా తెలీదు, మా ఊరికి దగ్గరలోనే ఉంటుంది. మేమైతే అంతగా పట్టించుకోలేదు. ఫారిన్ నుంచి వస్తారు, ఎక్కడెక్కడి నుంచినా వస్తారు. టూరిస్ట్ ప్లేస్లో ద బెస్ట్ ప్లేస్ హార్స్లీ హిల్స్. మాకు ఇంత దగ్గరుండి కూడా మా చిన్నప్పటి నుంచి కూడా మేము ఇక్కడికి రాలేదన్నమాట. అప్పుడెప్పుడో 10 ఇయర్స్ అప్పుడు ఒకసారి వచ్చాము అంతేనండి. ఎందుకంటే ఏముందిలే కొండగుట్టలు అనుకుని ఉండేవాళ్ళు. మా పెద్దవాళ్ళు కానివ్వండి, మమ్మల్ని కూడా అలాగే ట్రీట్ చేశారన్నమాట. కానీ ఇది ఒక ద బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ హార్స్లీ హిల్స్. ఇక్కడికి అనేక రకాల మంది వస్తూ ఉంటారు, అంటే ఫారినర్స్ వస్తూ ఉంటారు. సినీ యాక్టర్స్, ఫిల్మ్ యాక్టర్స్ అంతా వచ్చి ఇక్కడ స్టే చేస్తూ ఉంటారంట. సో చాలా అంటే ఇది ఒక ద బెస్ట్ టూరిస్ట్ ప్లేస్గా పేరు పొందింది హార్స్లీ హిల్స్ అనేది. ఇక్కడ ఈ హార్స్లీ హిల్స్లోనే ఒక పెద్ద నీలగిరి చెట్టు ఉంది. హార్స్లీ అనే ఒక ఇంగ్లీష్ ఆయన ఆ చెట్టుని, నీలగిరి చెట్టుని నాటారట. 100 ఏళ్ల క్రితం నాటితే అది ఇంకా జీవించి ఉంది. చాలా పెద్దగా విశాలంగా ఉందంట దానికి, ఆ చెట్టుకి, నీలగిరి చెట్టుకి. అవన్నీ కూడా చూడాలనుకుంటే ఈ ప్రజెంట్ ఏంటంటే కరోనా వైరస్ కారణంగా అక్కడ అంతా కూడా బంద్ చేసి పెట్టేశారు. లోపలికి వెళ్ళడానికి ఏమాత్రం లేదు, అంతా కూడా బంద్ చేసి పెట్టేశారు, నో ఎంట్రీ అన్నమాట. ఇలా బయట వచ్చి ఈ స్పాట్ చూసుకొని హార్స్లీ హిల్స్ ఏదైతే ఉందో సెంటర్లోకి వెళ్లకుండా, జూ పార్క్ ఇంకా ఏవేవో ఉంటాయి ఆ సెంటర్లోకి వెళ్లకుండా చుట్టూ కూడా ఒక రౌండ్ వేసుకొని చూడొచ్చు అన్నమాట. సో మేమేం చేస్తున్నామంటే చుట్టూ కూడా అంతా ఒక రౌండ్ ఫస్ట్ ఇక్కడికి వచ్చి ఈ లవర్స్ స్పాట్ ఇదంతా చూసి ఇక్కడ కొంచెం టైం స్పెండ్ చేసి నెక్స్ట్ ఇంకా చుట్టూ వేసుకొని చూపిస్తాను అన్నమాట. అవంతా కూడా నెక్స్ట్ వీడియోస్లో వస్తాయి. ఈ స్పాట్లోనే మేము చాలా టైం స్పెండ్ చేసాము. ఇక్కడ మేఘాలు మా మీదుగా వెళ్ళాయన్నమాట. ఆ వ్యూ ఖచ్చితంగా మీరందరూ చూడాలి, తప్పకుండా చూడండి. చాలా మీరు ఆశ్చర్యపోతారన్నమాట. అదంతా కూడా అనుకోకుండా జరిగిన ఒక అద్భుతం, ఖచ్చితంగా మీరు కూడా చూడాలి. ఇక్కడ మా ఊరు చేనులు కూడా దగ్గరకు వస్తుంది, చేను దగ్గరకే కనిపిస్తూ ఉంటుంది. మా ఊరు చేనులు ఉన్నాయి చూడు, అక్కడికి వస్తే చాలా దగ్గరగా కనిపిస్తూ ఉంటుంది. హెల్మెట్ పెట్టేకి తావులు అక్కడ పోయి కదా.
మళ్ళా కనుక ఎండ కూడా వస్తా చూడు. పిల్లలు భద్రం జారే అన్నా, ఇక్కడ మాస్క్ లేకపోతే ఎట్లా చెప్పు? వాన వస్తే ఇప్పుడు ఏం బజేయాలింగా రాండి 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 ఓ నో ఎవరు లేట్ ఉన్నారు అందరూ వస్తున్నారుపా ఎవరన్నా కానీ రాండి రా స్వామి ఎవరిని ముట్టుకోకూడదు ఎలా టచ్ చేయకూడదు రాండి అక్కడంతా కూర్చునే కన్నా కూర్చునే ఇక్కడ ఆడన్న కూర్చోండి అక్కడ సీట్లో ఎంత మంది కూర్చోండి లేచింటారు కదా ఇవి ఏడు కూర్చోలేదా ఇంకొంచెం ముందర కూర్చున్నదా రాండి పానీ బీరు కూర్చోండి నేనే పానీ అది ఏ సినిమాలో చూసినట్టు చూడండి నేను చెప్పినది ఇదే అన్నమాట మేఘాలు మా మీదుగా మేము చూస్తూ ఉండగా ఇంతకుముందు చూసారు కదా మేము అక్కడ ఉండగా ఏదీ లేదన్నమాట చూస్తూ ఉండగానే మేఘాలు ఒక్కసారిగా వచ్చేసాయి ఎంత బాగున్నాయి చూడండి ఒక్కసారిగా అంతా కూడా వెదర్ అంతా కూల్ అయిపోయింది అంతా కూడా కూల్ కూల్ అయిపోయింది ఎక్కువగా చలి అనిపించేసింది మేఘాలు వెళ్తూ ఉన్నాయి మా మీదుగా కూడా మేఘాలు వెళ్ళాయి చూపిస్తాను ఈ వీడియో అంతా కూడా ఇదే ఉంటుంది ఇక్కడ నుంచి కూడా అంతా కూడా మేఘాలు మా మీద వెళ్ళడం చాలా అద్భుతంగా అద్భుతమైన వ్యూ ఖచ్చితంగా మీరు కూడా మిస్ అవ్వకుండా చూడండి గైస్ మీ ఒపీనియన్ ఏంటి అన్నది నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇలాంటి ఒక అద్భుతం చూస్తూ ఉండగానే చూడండి ఎంత బాగా వెళ్తుందో కదా మేఘాలు నాకైతే చాలా సంతోషంగా అనిపించింది నాకే కాదు అక్కడ ఉన్న వారందరికీ కూడా చాలా అద్భుతంగా అనిపించింది అన్నమాట ఈ వ్యూ అంతా కూడా ఇక్కడ అస్సలు వర్షం వచ్చేస్తుంది అని తెలుసుకున్న మేము ఏం మాత్రం ఇది చేయకుండా అక్కడే ఉండిపోయాం అన్నమాట ఇప్పుడు మేఘం వాన మేఘమే పాండి అడగనన్న పోతే దుర్గం చావచ్చు నానిపోకండి అసలు నాని పడిచాలి పడి లేకపోతే ఈ మేఘం అక్కడ పోయి వాన పడిపోతుంది అదే పడతానే ఆల్రెడీ చెప్తా ఇన్నీ రాండి కమన్ కమన్ కమన్
అంత చుట్టూ కమ్ముకుండే హిందీలే పైకి ఆటికి పోతే ఆడుంది ఫస్ట్ చెప్పాను కదా మా మీద కూడా మేఘాలు వచ్చేసాయని. చూడండి, మేము నుంచిన చోటు కూడా మేఘాలు వచ్చేసాయి. మేము ఫస్ట్ ఏమనుకున్నామంటే మేఘాలు అటు సైడ్గా వెళ్తున్నాయి, గాలి అటువైపు వెళ్తుంది కదా, వర్షం అనే అంటే మేఘాల్లోనే వర్షం వస్తుంది కాబట్టి అలా వెళ్తుంది అనుకున్నాము. ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా హాసిల్ హిల్స్ కొండ మొత్తం అది స్ప్రెడ్ అయిపోయింది అన్నమాట. మేఘాలు మా మీద కూడా వచ్చేసాయి, చల్లగా గాలి తగులుతూ అందులో తేమ చూడండి ఎంత బాగా వస్తుందో. మేఘం మా మీదకి వస్తుంది అనమాట. సో మేఘాలని ఇంత దగ్గరగా ఈ కొండ మీదనే మేము చూసామన్నమాట. నార్మల్గా మేఘాలు పైన వెళ్ళడం చూసుంటాము, కానీ మేఘాలు మమ్మల్ని తాకుతూ వెళ్ళడం ఇక్కడ చూసాము. చాలా బాగుంటుంది గాయస్. మీరు ఎప్పుడైనా ఇలా చూసారా ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ అనుభూతిని వర్ణించలేదన్నమాట, మాకు చాలా సంతోషంగా చాలా ఆనందంగా అనిపించింది. చూడండి ఇప్పుడు వర్షం అనేది స్టార్ట్ అయిపోయిందన్నమాట, ఈ మేఘాలు అంతా కూడా స్ప్రెడ్ అయిపోయింది కొండ మీద. ఇప్పుడు వర్షం అనేది స్టార్ట్ అయిపోయింది, ఇంకా వర్షం అనేది వచ్చేస్తుంది. చూడండి వర్షం అనేది రావడం స్టార్ట్ అయిపోయింది, చిన్న చిన్నగా పడుతుంది. ఇక మేము ఇక్కడ ఉంటే తడిచిపోతాం పూర్తిగా, వర్షం అనేది చాలా జోరుగా పడేటట్టుంది అని చెప్పేసి ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయామన్నమాట. ఎక్కడికైనా వెళ్ళి వర్షంలో తడవకుండా ఉండడానికి అక్కడికి కూడా మేము తడిచిపోయాము. నెక్స్ట్ ఈ వీడియోస్ ఇవన్నీ కూడా ఏంటంటే కొండ ఎక్కడం పార్ట్ వన్ పార్ట్ టూ ఇలా చూపించాను కదా ఇంతకు ముందు వీడియోస్లో. ఈ వీడియోస్ ఆ కొండ మీద వీడియోస్, అలాగే ఈ హార్సిలీ హిల్స్ కొండ మీద, ఇదంతా కూడా ఒక్కరోజులోనే మేము ఈ రెండు కొండలు కూడా ఎక్కామన్నమాట. ఇదంతా కూడా నేను పార్ట్ వైజ్గా మీకు వేస్తున్నాను వీడియోస్ అనేది. సో ఇటు సైడు లవర్స్ పార్ట్ ఉంది హార్సిలీ హిల్స్ కొండ మీద, అటు సైడ్న ఇండియా మ్యాప్ కనిపిస్తుందంట, ఆ ప్లేస్కి కూడా వెళ్ళాము. సో గైస్ అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. వర్షం జోరుగా పడడం అనేది కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చిందా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. బాయ్ గైస్.